ఊరు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే నీ కిడ్నీ రెండు పాడైపోయినని చెప్పారన్న. ఆ కిడ్నీలు పాడైపోతే నీకు ఎమ్మట ఇప్పుడు అర్జెంట్ గా డయాలసిస్ జరిగిస్తేనే నువ్వు బ్రతుకుతావు అని చెప్పారన్న. అన్న మందులు వాడుకోవడానికి నెలకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంటే నా వల్లగాని పరిస్థితుల్లో ఏమింతున డయాలసిస్ జరిపిస్తూ ఉంటే లక్షలు ఖర్చు అయితే నేను ఎక్కడ తీసుకొచ్చుకొని బ్రతకాలని నేను భయపడుతూ కూర్చుంటే డాక్టర్ గారు లోపలికి పిలిచి, అమ్మా మన ముఖ్యమంత్రి గారు ఒక ఆరోగ్యశ్రీ పథకం అనే పెట్టాడు, నీకు గుర్తుందమ్మా, ఇలాంటి కార్డు ఉందా నీ దగ్గర అని అడిగాడమ్మ. అడిగితే ఆ కార్డు ఉందని అన్నాను అన్న. ఆ కార్డు తీసుకోండిరా, నీకు నేను డయాలసిస్ జరిపించి నిన్ను ప్రాణాలతో నేను బతికిస్తానని డాక్టర్ గారు మాట ఇచ్చాడన్న. ఆ కార్డు తీసుకొని పోయిన మరుక్షణం నుంచి ఈ రోజు కూడా నిన్నటి రోజు కూడా నాకు డయాలసిస్ జరిపిస్తూ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా నన్ను బ్రతికిస్తుంది మీ ఆరోగ్యశ్రీ పథకం అన్న. ఇలాంటి పథకం నాలాంటి పేదవాళ్ళకు ఉపయోగపడుతున్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నానన్న. అన్న నాకు ఆరోగ్యం బాగలేకపోకుండా హాస్పిటల్ పాలై పడుకొని ఉంటే నా బిడ్డలు ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటే ఖచ్చితంగా డయాలసిస్ జరుగుతున్న 4 సార్లకి అయిపోయిన తర్వాత 5వ సారి వాలంటీరీ ఏ కూజామని 5 గంటలకు వచ్చి నీకు 10,000 రూపాయలు జగనన్న పంపించాడు రా తీసుకో అని పిలిచిందన్న. ఆ 10,000 రూపాయలు పింఛను ఈరోజు కూడా నాకు 10,000 రూపాయలు టెన్షన్గా ఉదయాన్నే 1వ తారీఖున తీసుకొచ్చి ఇస్తున్నారన్న. ఆ 10,000 రూపాయలతో నా కుటుంబాన్ని నెట్టుకుంటూ నాకు మందులు వాడుకుంటూ నా జీవితాన్ని ఇలాగ నెట్టుకుంటూ వస్తున్నానన్న. ఇదే సమయంలో నా బిడ్డ పెద్ద బిడ్డకి, నాకు 3 బిడ్డలన్న, నా పెద్ద బిడ్డ డెలివరీ అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళానన్న. గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికే తీసుకొని వెళ్ళానన్న. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్ళానన్న. నా బిడ్డకి సర్జరీ చేసి కాన్పు చేసి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా 5,000 ఆసుల కింద మే ఇంటికి రాకముందు 5,000 రూపాయలు వేశారన్న. అలాంటి ఈ ఆరోగ్యశ్రీ అన్న నా జీవితానికి ఒక రక్షగా ఉందన్నా.